ఎన్నికల్లో ఊహించని విధంగా సీట్లన్నీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు మోడీ. ఆనాటి నుండి నేటి వరకు కొన్ని విలక్షణమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు మన ప్రధాని మోడీ. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు కదా, అలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పోలిన వ్యక్తులు కూడా అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తుంటారు. అందులో ఒకరు ఛత్తీస్గఢ్ కు చెందిన అభినందన్ ఫాతక్. అచ్చం ప్రధానిలాగే కనిపించే ఈ వ్యక్తి ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ఉంటారు. అయితే ఈ మోడీజీ ప్రచారంలో పాల్గొనేది భారతీయ జనతా పార్టీ తరపున మాత్రం కాదు. అవునండి, ఇది నిజం. బస్తర్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారు అభినందన్. అయితే ఈయన గతంలో బీజేపీ కార్యకర్తగానే ఉన్నారు, కానీ గత నెలలోనే అభినందన్ కాంగ్రెస్ లో చేరారు. నేను ప్రధాని మోదీలా కనబడుతుండటంతో ప్రజలంతా మంచి రోజులు ఎక్కడా అని పదే పదే నన్ను అడుగుతున్నారు. కానీ మనకు మంచి రోజులు రాలేదు. సామాన్యుడి సమస్యలను చూసి చలించిపోయిన నేను భాజపా నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకే గత నెలలో పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరా అని అభినందన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అభినందన్ కాంగ్రెస్ పార్టీ తరపున దంతెవాడ, కొండగావ్, జగ్దల్పూర్, బస్తర్ జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచారం పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభినందన్ను చూడగానే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారు. ప్రచారంలో భాగంగా అభినందన్ ప్రధాని మోదీని అనుకరిస్తూనే ఆయనపై విమర్శలు చేస్తున్నారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.